హలో అండి, నమస్తే. వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్. నేను మీ సత్య. ఈరోజు నేను స్ట్రీట్ స్టైల్లో లాగా ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. మరీ లేట్ చేయకుండా మనమైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక అందులో ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో ఒక 3 ఎగ్స్ని ఇలా యాడ్ చేసుకోవాలండి. ఇలా ఎగ్స్ యాడ్ చేసుకున్నాక వాటిని డిస్టర్బ్ చేయకుండా 1 నిమిషం పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత మనం ఇలా మిక్స్ చేసుకుంటూ దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక 2-3 మినిట్స్ వరకు. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో మనం కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని మనం వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో సన్నగా కట్ చేసుకున్న ఈ వెల్లుల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసేసుకుందాం. ఈ వీటిని బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఆనియన్ని కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మనం హై ఫ్లేమ్ మీదే చేసుకోవాలి. చూడండి, ఇలా ఒకసారి ఆనియన్ బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులో వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుందాం. ముందుగా అయితే సన్నగా కట్ చేసిన ఒక క్యారెట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ని యాడ్ చేసుకుందాం. ఇందులోనే సన్నగా కట్ చేసిన బీన్స్ని కూడా యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక 2-3 మినిట్స్ వరకు. ఇలా హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవడం వల్ల వెజిటేబుల్స్కి మంచి స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఒక 2-3 మినిట్స్ తర్వాత మనకి వెజిటేబుల్స్ అనేవి బాగా కుక్ అయిపోయి చూడండి. ఇప్పుడు ఇందులో ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం ఒక 2 స్పూన్స్ సోయా సాస్ యాడ్ చేసుకుందామండి. నేను ఇక్కడ డార్క్ సోయా సాస్ తీసుకున్నాను. అలాగే ఈ ఫ్రైడ్ రైస్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల మనకి ఫ్రైడ్ రైస్ అనేది స్ట్రీట్ స్టైల్లో వస్తుంది. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్నాక లాస్ట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ని యాడ్ చేసేసుకుందాం. ఇలా ఎగ్స్ కూడా యాడ్ చేసేసుకున్నాక మరొక 2 మినిట్స్ మనం హై ఫ్లేమ్లోనే దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని లాస్ట్లో ఇందులో మీకు ఇష్టం ఉంటే MSG ఉంటుంది కదండి, అది కొంచెం యాడ్ చేసుకున్నారంటే మనకి అచ్చం స్ట్రీట్ స్టైల్లో లాగే టేస్ట్ కూడా ఉంటుంది. నేనైతే యాడ్ చేయలేదు, మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. అంతే అండి, మనకి ఎంతో సింపుల్గా ఇంట్లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది స్ట్రీట్ స్టైల్లో లాగా. మరి మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.